నమస్తే బచ్చో అచ్చే అచ్చేహేనా నన్ను అందరు బాగున్నారా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా సిక్స్త్కి వస్తున్నారు మనము సిక్స్త్ క్లాస్ లెసన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మనకు సిక్స్త్ క్లాస్లో ఏ లెసన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట ఏమేమి ఉన్నాయి చూడండి సన్నా దాతాక పాట్ ఫస్ట్ నెక్స్ట్ ఏముంది పాఠశాలమే పేహ్లా దిన్ పాఠశాలమే పేహ్లా దిన్ పేహ్లా దిన్ అంటే పాఠశాలలో ఫస్ట్ రోజు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఏముంది చెల్ మేరే గోడే చెల్ 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 నానా ఇవన్నీ మనకు ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ స్టార్ గుర్తులు ఉన్నాయి కదా అక్కడి వరకు కూడా అన్నీ కూడా అవి ఊరికి మనం నోటి నెక్స్ట్ మనకు తర్వాత ఉన్నాయి చూడండి ఏది పాఠ్యక్రమం విషయ సూచని ఇవి ఈ కింద ఉండేటివన్నీ లెసన్స్ అన్నమాట ఫస్ట్ మనము దీని గురించి తెలుసుకుందాము రసోయి గర్ మౌఖికల్ ఉంది మౌఖిక కేల్ అంటే ఏంటి మనము మౌఖిక్ సంబంధంగా అంటే మనము ఏంటంటే నీ పేరేంటి నా పేరేంటి ఇట్లా మాట్లాడతాం కదా దాంట్లో గురించి ఉందన్నమాట నెక్స్ట్ రసోయి గారు రసోయి గార్ తర్వాత ఆలు కచాలు నెక్స్ట్ ఏముంది మౌకిక్కలు మళ్ళీ కెల్ తర్వాత మళ్ళీ ఏముంది ప్యాస కవ్వా అంటే కవ్వ మరియు దోహే దోహే తర్వాత ఏమొస్తుంది కేల్ మళ్ళా సాంప చీటియా సాంప చీటియా తర్వాత మమ్మీకి రోటీ గోల్ గోల్ మమ్మీకి రోటీ గోల్ గోల్ అనేటట్లు వస్తుంది కదా అది నెక్స్ట్ మౌకిక్కేలు ఉంది మళ్ళీ చూడండి కట్టే అంగూర్ కట్ట అంటే ఏమిటి పులుపు కట్టా మీటా మీఠా అంటే తీపి కట్ట అంటే పులుపు నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది మనకు చూడండి ఇక్కడ ఆవో బచ్చే దుహే ది కాయే నెక్స్ట్ మౌకిక్కేలు నెక్స్ట్ సేర్ ఔ చూహా నెక్స్ట్ సాబర్మతి కా సంద్ నెక్స్ట్ ఏముంది మౌఖిక్కేలు ఇప్పుడు మనము ఫస్ట్ ఫస్ట్ నుంచి మా ఏముంది పాఠశాలమే పెహ్లాదీన్ అక్కడి నుంచి తెలుసుకుందాం అన్నమాట చూడండి పాఠశాలమే పెహ్లాదీన్ ఏముంది ఇక్కడ సన్నా దాత అంటే ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అంటే స్కూల్కు ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అందరం ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా దాని గురించి నెక్స్ట్ చూడండి ఈ కాయి వన్ పాఠశాలమే పెహ్లేదిన్ మన స్కూల్లో ఫస్ట్ రోజు ఏం చేస్తాం మనం స్కూల్కి అని ఏమేమి కనిపిస్తాయినా మనకు చూడు అక్కడ ఇక ఏమేమి ఉన్నాయి చూడండి ఫస్ట్లో నల్ నల్ అంటే ట్యాప్ ఆ పైన చష్మా చష్మా అంటే ఏంటి స్పెట్స్ నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు లడక లడక అంటే ఒక అబ్బాయి ఏం పట్టుకున్నాడు అబ్బాయి ఏం పట్టుకున్నాడు గుబ్బారే అంటే గుబ్బారా అంటే బెలూన్ గుబ్బారా అంటే బెలూన్స్ నెక్స్ట్ పితాజీ అప్పుడే బచ్చేకు పాఠశాలమే లార హే హే అంటే పిల్ల ఒక పిల్లవాడిని వాళ్ళ నాన్న స్కూల్కి తీసుకువెళ్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా ఏముంది మళ్ళా ఒక అధ్యాపక అధ్యాపక అంటే ఎవరు అక్కడ టీచర్ నెక్స్ట్ తైలి తైలి అంటే ఒక అబ్బాయి ఒక रही है इधर लड़की पौधों को क्या క్యా रही है पौधों को క్యా दे रही है పౌధకు पेड़ है पेड़ के ऊपर क्या है క్యా फल है नेक्स्ट చోటే छोटे పద है ఏక్యా హై బాల్టీ బాల్టీ అంటే బకెట్ అప్ మా అప్ బేకు పాఠశాలకు బేజ్ రీహై ఇది నాన్న పాఠశాలక పెహ్లాదిన్ స్కూల్కు ఫస్ట్ రోజు మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏదంతా కూడా ఇది ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ చెల్ మేరే కోడే చూడండి ఇక్కడ మనకు పోయి ఇచ్చిన చూడండి ఒక అబ్బాయి మనకు ఈ చిత్రమే క్యా క్యా దిఖాయి దేరే హై ఈ పిక్చర్లో మనకు ఏం కనిపిస్తున్నాయి చెప్పండి ఒక అబ్బాయి గుర్రం మీద కూర్చొని వెళ్తూ ఉన్నాడు సరౌండింగ్స్ అంతే ఉన్నాయి పక్షి హై పేడ్ హై జర్నే హై ఔర్ చోటే చోటే పౌదేబి హై చూడండి ఇక్కడ మనకు పాటలాగా చూడండి ఇక్కడ పాట పాడుతూ ఉన్నాడు అనమాట ఏమని చెల్ మీద గోడ చెల్ చెల్ చల్ అంటే గుర్రాన్ని గోడ అంటే ఏంటి హార్స్ గుర్రాన్ని తొందరగా వెళ్ళమని చెప్తూ ఉన్నాడనమాట తాగా కింగ్స్ హిన్ హీనా అతే హిన్ హినా అంటే ఇది ఇట్ల ఇట్లా ఇట్లా జుంస్కుంటూ ఉంటుంది కదా అట్లంటూ పరిగెత్తు అంటుండే కించ్ కర్ తాంగా అంటే ఏంటి నానా లెగ్ అంటే లెగ్స్ కీంచకర్ స్పీడ్గా ఇట్ల ఇట్ ఇట్లా ఇట్ల ఇట్లా ఎగురుతూ వెళ్తుంది కదా అట్లా వెళ్ళు అనేటట్లు తాకత్ దిఖాతే చల్ 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 తాకత్ అంటే ఏంటి స్ట్రెంగ్త్ నీ బలాన్నంతా ఉపయోగించి పరిగెత్తు అని చెబుతూ ఉందనమాట ఆ తర్వాత మనకేమొస్తుంది మౌఖిక్ ఖేల్ మౌఖిక్ ఖేల్ చూడండి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారా బుక్స్ నానా నేను చెప్పేది కంపల్సరిగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి చూసిన తర్వాత ఇక్కడ మీకంటే ఇది ఓరల్ అన్నమాట మీరు మీరు మాట్లాడుకునే మాటలు చూడండి ఇక్కడ ఏముంది మేరేనా సతీష్ హై ఇక్కడ బచ్చే హై ఔర్ లకి లడకా హై లడికి హై చూడండి ఒక అబ్బాయి చెప్తూ ఉన్నాడు మేరేనా సతీష్ హై నా పేరు ఏమని చెప్పినాడు సతీష్ ఇప్పుడు నేనే ఉన్నాను నేను చెప్తాను మేరేనా అమలా హై అని చెప్పి నేనేం చెప్తాను నెక్స్ట్ వేరే వాళ్ళు తుమ్హారా క్యా హై అంటే మనకు సరి సమానంతో ఉండే వాళ్ళను తుమ్హారా అంటాం మనకంటే కొంత పెద్దవాళ్ళకు ఏం యూస్ చేస్తామంటే ఆప్ ఆప్ క్యా హై అని అంటున్నాడు అప్పుడు ఇంకోటి ఏమోస్తున్నాడు చూడండి మేరే పితాజీ కా నామ్ రాజేష్ హై అతని పేరు చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు మనము మన పేరు తర్వాత ఏం చెప్తాం మా నాన్న పేరు ఇది మా అమ్మ పేరు ఇది ఇట్లా చెప్తాం కదా అన్న మా నాన్న పేరు రాజేష్ అంటున్నాడు తర్వాత ఆప్కే పితాజీ కా క్యా క్యాహయ్ మీ ఫాదర్ పేరు ఏంటి అనేటట్లు చెప్తున్నాడు మళ్ళా తర్వాత మా ఆప్కి మేరీ మాతాజీ కాం సరళా హై వాళ్ళ అమ్మ పేరు చెప్తున్నాడు అమ్మ పేరు చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆప్కి మాతాజీ క్యా హై ఈ విధంగా ఒకరిని ఒకరు చూడండి ఇక్కడ మనకుంది ఛాత్రు గోళాకార్ బెడితే హై అంటే గోళాకర్ అంటే రౌండ్గా కూర్చొని ఉంటారు ఏత్రు ఉట్కర్ అంటే ఒక రౌండ్గా కూర్చొని ఒక పిల్లోడు లేచి నా పేరుది మా నాన్న ఇది అని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకోవడం అనమాట ఇది మౌఖిక్ ఖేల్ మౌఖిక్ అంటే నో మౌఖిక్ నోటి నుంచి మాట్లాడి ఆడుకునే గేమ్ అనమాట ఖేల్ అంటే గేమ్ చూడండి ఇంకా రసోయి గార్ రసోయి గర్ అంటే ఏంటి రసోయి గారు అంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంది రసోయి గారు అమ్మాయి మనం మదర్ ఎక్కడ ఉంటారు ఎక్కడుంటారు రసోయగర్మే రహతే గర్ అంటే కిచెన్ కిచెన్లో ఏమేమి ఉన్నాయి చూడండి నాన్న చూడండి చిమ్టా చిటా అంటే పట్టకారు మనం తీసుకొని రోటీలు ఇదే తీసేది నెక్స్ట్ కిడికీ కిడికీ ఉంది కిడికీ తర్వాత ఏముంది చూహా చూల్హా అంటే ఏంటిది చూల్హా అంటే ఏంటి స్టవ్ అన్నమాట నెక్స్ట్ ఘడ ఘడ అంటే పాట్ ఘడ తర్వాత గిలాస్ గిలాస్ తర్వాత ఏముంది మనకు తవా తవా అంటే పాన్ అంటే పెనం అనమాట నెక్స్ట్ డిబ్బా డిబ్బా అంటే బాక్సులు కటోరీ కటోరీ అంటే గిన్నె అని వస్తుంది అనమాట నెక్స్ట్ కింద ఏమున్నాయి బర్తన్ బర్తన్ అంటే గిన్నెలేని వస్తాయి నెక్స్ట్ ఫల్ ఒక బాస్కెట్లో ఫల్స్ ఉన్నాయన్నమాట అంటే టోకరీ టోకరీ అంటే బుట్ట బుట్టలో ఏమున్నాయి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ థాలి తాళి అంటే ప్లేట్ అనమాట పెద్ద ప్లేట్ను థాలి అంటారు నెక్స్ట్ చెమ్మచ్ చెమ్మచ్ అంటే స్పూన్ నెక్స్ట్ ప్యాల నెక్స్ట్ ఏముంది చూడండి మళ్ళా గర్లోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ కేతల్ వేతలు ఇది నెక్స్ట్ చాకు చాకు అంటే కత్తి డిబ్బా బాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కేతలి అంటే జగ్ వాటర్ జగ్ అనమాట నెక్స్ట్ కద్దుక కస్ కద్దుకస్ అంటే తురుంపెట్టాయి నెక్స్ట్ ప్యాజ్ ప్యాజ్ తర్వాత మిర్చి ప్యాజ్ అంటే ఏంటి ఆనియన్ మీకు అందరికీ తెలుసు ఆనియన్ నెక్స్ట్ మిర్చి మిర్చి అంటే ఏంటి ఏంటినా మిర్చి తింటే భలే తీయ ఉంటుంది కదా ఉంటుందా కాదు కదా మిర్చి అంటే గ్రీన్ చిల్లీ నెక్స్ట్ ఆలు కచాలు ఆలు అంటే ఏంటి ఆలు అంటే పొటాటో కచాలు అంటే దాన్ని చిన్న బిడ్డలు అనమాట అంటే పిల్లలు అనమాట చూడండి ఇక్కడ మనకు చిత్రమే క్యాది దే రహే హే మనకు పిక్చర్లో ఏమేం కనిపిస్తున్నాయి ఇక్కడ ఆలు ఉంది బ్యాంగన్ ఉంది ఒక టోకరీ ఉంది ఇక్కడ ఆలు కచాలు బేటా కహే హెగేతే ఇక్కడ అడుగుతున్నారు ఆలు కచాలు బేటా కహాక అయితే ఆలు వల్ల కచాలు బేటాను అంటే చిన్న 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 దానను కచాలు అంటారు ఎక్కడికి వెళ్ళినావు బేంగన్కి టోకరీ మే సోరహేతే ఏం చెప్పింది అది నేను బేంగన్కి టోకరీలో నిద్రపోతున్నాను బేంగే లాత్తు మారి రో రహేతే బేంగ ఏం చేసింది లాత్తు మారి అక్కడ చూడండి తంతు ఉంది లాత్తు మారి లా తన్నే గురికి ఏం చేసింది రో రహితే ఏడ్చింది అనమాట మమ్మీనే ప్యారకి ఆ హసేతే అప్పుడు వాళ్ళమ్మ ఏం చేసింది ప్రేమగా బుజ్జిగించింది అనమాట అప్పుడు ఏముంది నవ్వింది హసన అంటే రవ్వడం నవ్వడం నెక్స్ట్ మౌకిఖేల్ మళ్ళా అంటే ప్రతి టూ లెసన్స్ అంటే టూ దాంట్ల తర్వాత మౌఖికేల్ అనేది కంపల్సరీ వస్తుందన్న మై లడికి ఇక్కడ ఇంతకుముందు నేమ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు నువ్వు బాయా గర్లా ఇట్లా అడుగుతావు ఒక అమ్మాయి చెప్తుంది మై లడికి హు నేను గర్ల్ని ఇప్పుడు నేను చెప్తున్నాను మై అవరత్హ అంటే నేను స్త్రీ కదా అవరత్హు అట్లా మై లడికి హూ మన మనం మధ్య మాట్లాడప్పుడు మై తు మాట్లాడతామన్నమాట తుమ్ కౌన్ హో అంటుంది అప్పుడు మేర గావ్ కదిరి హై ఆ అమ్మాయి వాళ్ళ విలేజ్ పేరు చెప్తుంది ఏమని కదిరి అని తుమ్హారే గా క్యా హై మీ విలేజ్ యొక్క పేరేంటి అని అంటుంది అనమాట మేరే దాదాజీ కావలిమె రహతే హే మా గ్రాండ్ ఫాదర్ ఎక్కడుంటాడు కావలిలో నివసిస్తాడు మీ గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఇస్తారు అంటే ఇక్కడ మనం మనము హిందీ నేర్చుకుంటూ మాట్లాడుకోవడం అనమాట ఒకరి తర్వాత ఒకరు ఆ తర్వాత ప్యాసా కవ్వా ఇది మనకు ఆల్రెడీ తెలిసిన కథే చూడండి చిత్రమే క్యా దిఖాయి హే ఏ కవ్వా హే ఏ గడా హే అవర్ కవ్వా కాకర్రహ హే కో పానీకు దేకరీ హై పానీ కహా హై నీచే హై పానీ ఎక్కడున్నాయి చాలా డౌన్లో ఉన్నాయి అప్పుడు ఏం చేసింది ఏకేక్ పత్తర్ లాక ఘడేమే ఫేంక్ రహితే తప్పవా ఊపిరి ఆగయా ఇట్లన్న మర్చిపోండి ఇక్కడ ఉంది ఏ కవ్వాత ఒక కాఫీ ఉందనమాట ఊసే ప్యాస్ లగి కవ్వకేమైంది నానా దప్పిక వేసిందనమాట చారో ఓర్ దేక చారో ఓర్ అంటే ఫోర్ సైడ్స్ చూసిందనమాట చూసే గురికి చేసింది ఊసే ఏ ఘడ దిఖాయి దియా ఏం కనిపించింది ఘడా ఘడ అంటే పాట్ కనిపించిందనమాట ఊస్మి పానీ బహుతు నీచేత ఆ వాటర్ ఎక్కడుంది చాలా డౌన్లో ఉందన్నమాట ఉస్నే ఏ ఉష్నే ఏకే కంకళ్ళాకర్ గడేపర్ డాలా ఏం చేసింది ఆలోచనగా ఏకేక్ కంకడ్ కంకడ అంటే రాళ్ళు తెచ్చి ఆ కుండలో వేసిందనమాట గడేకా పానీ ఊపర్ ఆగయా ఆ కుండలో ఉండే నీళ్ళు పైకి వచ్చేసినాయి అనమాట నెక్స్ట్ ఉస్నే పానీ పీకర్ అప్పని ప్యాస్ బుజాయి ఆ వాటర్ తాగేసి తన దప్పికను తీర్చేసుకునింది అనమాట ఇస్తారా కవ్వేనే అతని మెహనత్ ఆరు ఉపా ఉపాయసే అతని ప్యాస్ భుజాయి దీనివల్ల మనకేం తెలుస్తుంది ఇది చెప్పండి మనము తెలివితేటలు ఉంటే గన ఏదైనా సాధించగలుగుతాము మెహనత్ అంటే హార్డ్ వర్క్ ఉపాయంటే ఆలోచించడం మన కష్టపడి పని చేస్తే గన ఆ ఫలితం మనకు దక్కుతుంది అని చెప్పడం అనమాట అర్థమైందనా ఓకే నెక్స్ట్ దోహే ఉన్నాయి దోహే అంటే ఏంటి పద్యాలు దో అంటే రెండు లైన్లుగా ఉండేదాం దోహే అంటారు కవిత అంటే ఫోర్ లైన్స్ ఉండేదాని కవిత అంటారు ఇక్కడ దోహే అని చూడండి ఎవరెవరు ఉన్నారు కబీర్దాసు తులసీదాసు కబీర్దాస్ చూడండి సాధు ఏ తోతా దేహి ఉదాయ్ సాధు అనేవాడు ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు సాధు అనేవాడు నిడంబరంగా ఉండాలి దేనిని కూడా ఆశించకూడదు అనేటట్లు దీని యొక్క భావం అన్నమాట నెక్స్ట్ చూడండి ఏముంది తులసిదాసు తులసీదాస్ ఏం చెప్తూ ఉన్నాడు తులసి మీటే వచనతే సుఖ ఉపజావు జాహు ఓర్ వశీకరణ ఏక మంత్ర హై పరిహరు వచన్ కటోరు తులసి మీఠే వచన్తే మాటలు ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు తులసి దాతు మీఠే వచన్ అంటే మంచిగా అంటే తీయని మాటలు మాట్లాడ తీయని మాటలు అంటే చక్కెర వేసుకొని మాట్లాడడం కాదు నాన్న తీయ అంటే మన మాట తీరు ఏ విధంగా ఉండాలి ఇతరులు ఆకర్షించే విధంగా ఉండాలి అది ఏ విధంగా వశీకరణం అనే మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం ద్వారా ఎవరైనా వసపరుచుకోవచ్చు ఆ విధంగా మన మాటలు ఇతరులను వశపరుచుకునే లెవెల్గా ఉండాలని చెప్తున్నాడు అర్థమైందా నెక్స్ట్ మౌఖిక కేల్ మళ్ళీ చూడండి ఏమొచ్చింది కేల్ మేరే పితాజీ అధ్యాపక్ అధ్యాపకు ఇప్పుడు అక్కడ ఏమైంది నేను బాలు అదంతా అయిపోయింది నా పేరు ఇది అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం పని చేస్తున్నాడు ఇట్లా చెప్తున్నాడు మేరే పితాజీ అధ్యాపక్ హై అని అతను అంటున్నాడు అనేసి మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆప్కే పితాజీ క్యా కాం కర్తే హయ్ మీ ఫాదర్ ఏం పని చేస్తాడు అప్పుడు మేరే చాచాజీ కిసాన్ హై మళ్ళా అంటాడు మా చాచాజీ అంకులు రైతు ఆప్కే చాచాజీ క్యా కర్తే హయ్ ఈ విధంగా ఒకరినొకరు అడగడం అనమాట నేను ఇది చేస్తాను మా ఫాదర్ ఇది చేస్తాడు అట్లా మాదిరి నెక్స్ట్ ఏమో చూడండి సాంప్ చీటియా మనకి ఈ కథ తెలుసు కదా సాంపు చీటియా అంటే చీములు పెట్టిన పుట్టలో పాములు నివసిస్తాయని తెలుసు కదా మనకు ఇక్కడ చూడండి సాంపు హై ఓర్ ఇదర్ క్యా హై చీటియా హై చీటియా క్యా హై ఉస్కా బిల్ హై అంటే దానిలో యొక్క గుహ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ఘమండి సాంపుథ ఘమండి అంటే ప్రౌడ్ గర్వమైన ఒక సాంప్ అంటే పాము ఉందనమాట ఒక చీటి బిల్ మే రహాత బిల్ అంటే గ్రంథ్రము గుహ అని అంటారు కదా అది ఇది బిల్ అనేది అందులో ఏం చేసింది తాగక్కోవాలని వెళ్ళిపోవాలని చూసింది అనమాట చీటి రోకునకి కోషిష్కి అవి ఆపడానికి చూసినాయనమాట అప్పుడు ఏం చేసినాయి సాంప్ని పర్ యోపర్ హమ్లాకియా హమ్లా అంటే వార్ యుద్ధం చేయడానికి రెడీ అయ్యింది అనమాట ఈ సా ఎవరు పాము అప్పుడు సబీ చీటియోనే సాంపుకో కాటుకారు మార్డాలా అన్నీ కలిసికట్టుగా వచ్చి ఇప్పుడు ఒక్క చీమ పోయి చీమ పామును చంపితే అవుతుందా కాదు కదా అందుకు అన్ని చీములు పోయి పాము మీద అనమాట అప్పుడు అవి పాము చనిపోయింది ఈ స్థర చీటియోకి బుద్ధిమానేసే శక్తిశాలి శత్రువుకో మార్డాలా ఈ విధంగా తమ తెలివితేటవలతో శత్రువైన ఆ పామును చంపేశాయనమాట దీని ద్వారా మనకు నీతి ఏం తెలుస్తుందైనా బలవంతుడనేవాడు అంటే ఇప్పుడు బలం ఒక్కరిగా ఉంటే ఏది సాధించలేము అదే అందరము కలిసికట్టుగా ఏ పనినైనా సా చేస్తే కన్నా సాధించగలుగుతామంటే కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నారనమాట నెక్స్ట్ చూడండి గోల్ గోల్ అంటే ఏంటి రౌండ్ రౌండ్ చూడండి మమ్మీకి రోటీ వాళ్ళ వాళ్ళమ్మ రోటీ చేస్తూ ఉంది అక్కడ ఏ విధంగా ఉంది రౌండ్ రౌండ్ మనం కూడా ఇంట్లో రోటీ రౌండ్ చేస్తామా చెప్పండి రౌండ్ చేస్తామా లేకుంటే ఫ్లాగ్ లెవెల్లో ఇట్లా అట్లా చేస్తూ ఉంటామా చేయం కదా రాకుండా ఉంటే వేరుగా చేస్తామండి మమ్మీకి రోటీ గోల్ గోల్ అమ్మ గోల్ రోటీ ఏ విధంగా ఉంది గోల్ గోల్గా ఉంది పాపాకా పైసా గోల్ గోల్ పైసా కాయిన్స్ ఉన్నాయి కదా అది గోల్ గోల్గా ఉంటాయి దాదాకా చష్మా గోల్ గోల్ చష్మా అంటే చెప్పినా కదా అయినక్కని అవి ఏ విధంగా ఉంటాయి రౌండ్ రౌండ్గా ఉంటాయి గాంధీ తాతది స్ప్రెడ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నా రౌండ్గా ఉండలే అది అన్నమాట దాదీకి బిందియా గోల్ గోల్ బిందియా అంటే స్టిక్కర్ అనమాట ఏ విధంగా ఉంది గోల్ గోల్గా ఉంది చందా గోల్ సూరజ్ గోల్ హంబీ గోల్ తుంబీ గోల్ 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 అంతా గోలగోలే అన్నమాట ఇది చూడండి చంద్రుడు గోల్ అంటే రౌండ్గా ఉన్నాడు సూర్యుడు రౌండ్గా ఉన్నాడు నేను రౌండ్గా ఉన్నాను నువ్వు రౌండ్గా ఉన్నావు అందరం రౌండ్ 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 అని చెప్పడం అనమాట నెక్స్ట్ మౌకి వెళ్ళుకోండి మళ్ళా ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంతకుముందు మా నా పేరెంట్స్ గిరిస్ అంతా అయిపోయినాయి ఇప్పుడు ఇష్టమైన ఇష్టం నాకేమిషం నీకేమిష్టం అనేటట్లు ముజే ఆ పసంద హై ఒక అబ్బాయి చెప్తున్నాడు నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం అంటాడు అప్పుడు తుమ్కో క్యా పసంద హై అని వేరే అబ్బాయిని అడుగుతాడు ముజే మా పసందు హై అంటాడు ఇంకొక అమ్మలో ఆ తర్వాత అంటాడు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అందరికీ అమ్మ అంటే ఇష్టం కదా అమ్మ ఇష్టము నాన్న ఇష్టం అందరూ ఇష్టం అనమాట తుమ్కో కోన్ పసంద హై అంటాడు అనమాట ముజే కలం చాహే నాకేం కావాలి కలం కలం అంటే ఏంటి నానా పెన్ నాకు పెన్ కావాలి తుమ్కో క్యా చాహే నీకేం కావాలి అని అడుగుతున్నాడు అనమాట నెక్స్ట్ చూడండి కట్టే అంగూర్ కట్టా కట్టా మీఠా చెప్పే కదా కట్టా మీఠా కట్ట అంటే పులుపు మీఠా అంటే తీపి ఇక్కడ చూడండి ఏంటిది ఫాక్స్ లోమిడి నక్క అక్కడ గ్రేప్స్ ఉన్నాయి నెక్స్ట్ అది అందుకోవాలని చూస్తుంది తగ్గటం లేదు అట్లా దీని గురించి చెప్తున్నారు చూడండి జంగల్ మీ ఏక సియార్ జారహాత సిఆర్ అన్నా కూడా లోముడి అన్నా కూడా రెండు ఒకటేనా ఒక నక్క వెళుతూ ఉందన్నమాట ఉసి అంగూర్కా బగి దికాయి దియా దానికి ఏం కనిపించింది బగీచా బగియా అంటే గార్డెన్ అంగూర్ యొక్క గార్డెన్ కనిపించిందనమాట అంగూర్ ఊంచే పర్ లగేతే ఎక్కడున్నాయో అంగూర్ ఊంచా చూడండి హైట్లో ఉన్నాయన్నమాట దానికి దొరకలేదు ఉసుకో పానేకేలియే బార్ బారు ప్రయాసకియా దాన్ని తీసుకోవడానికి చాలా ట్రై చేసిందనమాట కానీ కాలేదు అంగూర్ హాత్నలగా హాత్ అంటే చెయ్యి తన చేతికి అందలేదనమాట ఏ అంగూర్ కట్టే హై కహకర్ సిఆర్ వహాసే చలాగయా బి ఇవి చాలా పులుపుగా ఉన్నాయి వద్దులే అని చెప్పేసి అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట నెక్స్ట్ చూడండి మనకు ఇక్కడి వరకు ఇవి ఉన్నాయి కదా నెక్స్ట్ చూడండి ఆవో బచ్చో ఇక్కడ మనకు భారతమాత గురించి పద్యం ఇస్తూ ఉన్నారు ఆవో బచ్చో ఆవు అంటే రండి పిల్లలారా ఏమని చెప్తున్నా చూడండి ఇక్కడ పద్యం అనమాట ఆ ఓ బచ్చో తునేది కాయే ఝాకే హిందుస్థానికి इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम उत्तर में रखवाली करता पर्वत राजा विराट है दक्षिण में चरणों को धोता सागर का सम्राट है जमुना जी के को देखो गंगा का ये घाट है बाट बाट में हाट हाट में यह निराला ठाट है देखो ये तस्वीर अपने गौरव की अभियान है इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान है వందే మాతరం వందే మాతరం అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు ఈ మట్టిని నువ్వు తిలకంగా ధరించు మనకు ఉత్తర ఉత్తరం సైడ్ హిమాలయ పర్వతాలు మరియు దక్షిణం సైడు మహాసముద్రాలు ఇవన్నీ కూడా రక్షణగా ఉన్నాయి మరియు జమున జమున అంటే యమునా నది యొక్క తట్ అంటే ఒడ్డును చూడు ఎంత అందంగా ఉందో గంగా నది యొక్క ఘాట్ అంటే స్నానఘట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా చూడు ఎంత బాగుందో ఈ ఈ మన హిందుస్థాన్ అనేది అంటే మన భారతదేశం అనేది ఎంత అందంగా ఉందో ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ చూడండి మౌఖికేలు మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ మౌఖికేలు ఇక్కడ అంటే ఫ్రూట్స్ గిట్స్ అనేవి ఇంకా తర్వాత మై డాక్టర్ హు ఒక అబ్బాయి అంటున్నాడు నేను డాక్టర్ అవుతాను అబ్బా ఇంకో అన్ను తూం క్యాబ్ అనౌగే నువ్వేమవుతావు అని అడుగుతుంది అనమాట అప్పుడు మై రోజు దూత్ పీతాహు అని ఇంకొక అమ్మాయి అంటుంది నేను రోజు పాలు తాగుతాను మనం కూడా అంతే కదా చిన్నపిల్లలు అప్పుడు తుమ్ రోజు క్యాప్ హో మిగతా వాళ్ళు కూడా పాలే పాలేదో తాగేది నీళ్ళు తాగుతారా కాదు కదా మీ శుభహు పాంచు బడే ఉత్తాహు మళ్ళీ చెప్తాను నేను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేస్తాను అని చెప్తాను మనలో ఎంతమంది లేస్తాను నన్ను ఫైవ్ ఓ క్లాక్ నిజంగా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ ఓ క్లాక్ లేచి చదివేది నేర్చుకోండి ఓకేనా తుమ్ కబ్బుడ్హో నువ్వెప్పుడు నువ్వు లేస్తావు అనట్లు ఇట్లా అంటే ఒకరి తర్వాత ఒకరికి క్వశ్చన్ ఆన్సర్ అనమాట చూడండి ఇంకోటి స్టోరీ షేర్ అవర్ చూహా షేర్ అంటే ఏంది సింహం లాయన్ అవుట్ చూహా చూహ అంటే ర్యాట్ చిన్నది ఎలుక చూడండి ఇక్కడ షేర్ ఏం చేస్తుంది పనుకొని నిద్రపోతూ ఉందనమాట ఎలా ఎలక ఏం చేస్తుంది దానిపైన ఎక్కి డ్యాన్స్ చేస్తుంది చూడండి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది బాగా అప్పుడు దాన్ని కోపం వచ్చి ఏం చేసింది దాన్ని పట్టుకునేసింది పట్టుకునే గుదికి అది క్షమించమని వదిలేసింది తర్వాత షేర్ను నెట్లో వేసేసారు జాల్ నెట్ అప్పుడు ఇదే వచ్చి రక్షించింది అనమాట చూడండి మనకి ఇక్కడ ఏక్ షేర్త ఒక లైన్ అనేది ఉంది ఏదీ ఒక సో రహాత ఒకరోజు అది ఏం చేస్తుంది సోనా సోనా అంటే నిద్రపోవడము సోనా అంటే ఆ సో కానదు ఏది సోనా అంటే గోల్డెన్ కూడా వస్తుంది సోనా ఏక్ చూహేనే ఉసుకి నీంద్ ఖరాబ్ కది నీందంటే నిద్ర ఖరాబ్ అంటే దాన్ని డిస్టర్బ్ చేసింది అనమాట సేర్ని ఉసే అప్పుడే పని చేసే పక్కడా పంజా అంటే ఇది పంజా నానా పంజా ఇట్లా పట్టుకుంటావు కదా దాన్ని పంజా అంటారు పంజాసే పక్కడా పట్టుకునేసింది అనమాట చూహేకి వినతి స్పర్ షేర్ దయా కర్నే ఉసే చూడదియా అది నన్ను నేనేం చేయను ఇక్కటి నుంచి నన్ను క్షమించు అనేటట్లు చెప్పింది అనమాట వదిలేసింది ఏకబారు షేర్ జాలి మే గయా ఒకసారి ఏం జరిగింది జాల్ జాలంటే నెట్ నెట్లో ఇరుక్కునింది అనమాట చూహే నే జాలుకో కాటుకర్ ఊసే బచాయా కట్ చేసి దాన్ని కాపాడింది దోనో తప్సే మిత్ర బయే ఆ రోజు నుంచి అవి చాలా గొప్ప ఫ్రెండ్స్ అయిపోయినాయి అనమాట అది చూహే ఓ షేర్ ఇంకోటి చూడండి ఇప్పుడు సాబర్మతికా సన్ సాబర్మతి అంటే సబర్మతి ఆశ్రమం ఎవరిది చెప్పండి మహాత్మా గాంధీజీ మనకు అక్కడ పిక్చర్లో మహాత్మా గాంధీ కనిపిస్తున్నారు చూడండి క్లియర్గా అంత లైట్గా ఉంది కదా చూడండి సాబర్మతి క సంత్ అంటే అక్కడ ఆ ప్రదేశంలో నివసించే వాళ్ళకు మన భారతదేశంలో ఆ సబర్మతి యొక్క ఆశ్రమం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండాలన్నమాట దేదే హే ఆజాదే బినా ఖగడ్ బినా ఢాల్ साबरमती के संत तूने कर दिया कमाल आंधी में भी जलती रही गांधी तेरी मशाल साबरमती के संत तूने कर दिया कमाल धरती पे लड़ी तूने आजाद डंग की लड़ाई दागी न कही तोप न बंदूक चलाई दुश्मन के किले पर भी ना की तूने चढ़ाई वार है पकीर खूब करामत दिखाई चुटकी में दुश्मनों को दिया देश में निकाला साबरमती के संत तूने कर दिया कमाल రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం అంటే నువ్వు ఎంతోమందిని ఈ అంటే బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి పారద్రోలావు అటువంటి నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము అనేటట్లు ఈ పద్యం అనేది చెబుతుందన్నమాట నెక్స్ట్ మళ్ళీ మనకు మౌఖికేళు వచ్చింది చూడండి మౌకక్కేళ్ళు ఏమొచ్చింది ఇక్కడ వాడు నా ఫ్రెండ్ మీరు నే ఫ్రెండ్ అంటారు కదా అట్లా శివ మేరా దోస్తు హై శివ అనేవాడు ఎవరు నా ఫ్రెండ్ అవురు తుమారా దోస్తు హై కోను హై అని అడుగుతామంట నీ ఫ్రెండ్ ఎవరు నా ఫ్రెండ్ శివ నీ ఫ్రెండు అట్లని అప్పుడు సంహిత మేరీ బెహన్ హై బెహన్ అంటే ఎవరు నా సిస్టర్ బెహన్ అంటే సిస్టర్ అక్క లేక చెల్లి దా దీది అంటే అక్క చెల్లెలు బెహను అంటే సంహిత నా చెల్లెలు అవు అవును తుమారి బెహన్ హై మీ సిస్టర్ ఎవరు అని అంటున్నారనమాట నెక్స్ట్ మై మాతాకి సేవా కడతావు నేను మా అమ్మకు సేవ చేస్తాను సేవ చేస్తానంటే ఏంటి హెల్ప్ చేయడం అనమాట తుమ్ కిస్కి సేవా కర్తీహో నువ్వు ఎవరికి సేవ అనేది చేస్తావు అని అడుగుతున్నారనమాట నెక్స్ట్ ఆ తర్వాత ఇట్లా ఒకరినొకరు అడగడం అనమాట నెక్స్ట్ చూడండి మనకేముంది ఇక్కడ సమరూపి అక్షర్ సమరూపి అక్షర్ ఇక్కడ ఏంటి చెప్పండి స్వర్కి మాత్రాయే మాత్రాయే మీకు తెలుసు కదా నానా ఫిఫ్త్ క్లాస్లో ఆల్రెడీ మీరు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వచ్చారు ఆల్రెడీ మీకు మాత్రాయే వర్ణమాల ఇవన్నీ వచ్చింటాయి ఓకేనా ఒకసారి నాకు అందరూ కూడా మీకు వర్ణమాలలో ఏమేమి ఉన్నాయి స్వర్ వ్యంజన్ సంయుక్త స్వర్కి మాత్రాయే బారక్కడి ఒక ఫైవ్ ఇవి రాసి నాకు నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి నాన్నా ఓకేనా చూడండి స్వర్కి మాత్రాయే ఇవన్నీ కూడా మాత్రాయే తర్వాత ఏమొచ్చినాయి చూడండి ఇక్కడ దేనికి అది ఒత్తు వచ్చేటి సంయుక్త దిత్వాష ఇవి ఉన్నాయి కదా ఒత్తులు ఇవన్నమాట కావు గా మా భ నా ఇట్లా ఒత్తులు నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా ఒత్తులే ఇంకా ప్లస్ షా కలిపితే క్షా వస్తుంది అనమాట ప్లస్ రా కలిపితే త్రా క్షేత్ర జ్ఞాషా ఏ విధంగా వస్తాయో ఇక్కడ మనకు తెప్తూ ప్లస్ నా కలిపితే జ్ఞా ఇట్లా నెక్స్ట్ చూడండి వర్ణమాల ప్రతి ఒక్కరికి వచ్చు కదా వర్ణమాల చూడండి అన్న వర్ణమాలలో ఏమేమి ఉన్నాయి స్వ వ్యంజన్ స్వర్ కితనే హై తేర హై తేర చూడండి థర్టీన్ ఉంటాయి స్వర్ ఎన్ని తేర థర్టీన్ వ్యంజన్ కితనే హై వ్యంజన్ ఎన్ని ఉంటాయి థైంతిస్ ఔర్ సంయుక్త ఇట్లా ఇవన్నీ కలిపి స్వర్ ఔర్ వ్యంజన్ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు వర్ణమాల అని అంటారనమాట ఇక్కడి వరకు మనము ఈరోజు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందాము నెక్స్ట్ మనకు లెసన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పటి వరకు ఇవి విచారణ ఇదంతా నేర్చుకోండి నాకు మీరు వర్ణమాల అంటే ఏంటి అంటే వర్ణమాల అంటే ఏంటి స్వర్ వ్యంజన్ ఉంటాయి అందులో స్వర్ ఎన్ని వ్యంజనన్ని స్వర్ అంటే ఏవి ఏవి మాత్రాయ అంటే ఏంటి బారక్కడి ఒక ఫైవ్ ఇవన్నీ రాసి నాకు నా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ గురించి మనము డిస్కషన్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ